అందరికీ శరతి ఆడలకు మంగళారతి ముందుగా లేము మన ముచ్చెట్లలో నిత్య గీతలే కదా సుడు రెడ్ లైన్స్ సిఎం సార్ పోయిండు వరద బాధితులు కలిసేదందుకు కోపానికి వచ్చిన బాధితులు వచ్చిండ్రు ముందుకు నిద్రనే చక్కగా పోకుండా పని చేస్తుండట సిఎం సారు అందరూ తారీపు చేస్తుండ్రు చంద్రాలు సారు పనితీరు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు వరద బాధితుల కోసము అట్లా మాట్లాడే లీడర్లంతా కూడా పోవాలన్నట బయటి దేశము రాష్ట్రమంతా వరదల్లో ఉంటే ఏడున్నడో కేసీఆర్ సారు మునిగిన ఊర్ల గురించి ఎందుకు ఇప్పుతలేడు నోరు నిండా మునిగి ఇబ్బందుల ఉన్నది మొత్తం తెలంగాణ బాధితుల గురించి సర్కారు ఆలోచన చేస్తున్నదట చాలా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మంత్రులందరినీ ఎంట పెట్టుకుని కమ్మం పోయిండట రెండు దినాల సంధి వరదల ఎక్కుకొని అవస్థలు పడుతుంటే ఇప్పుడు సీఎం సార్ కుర్పాటుకం దొరికి పోయి ఎట్లా వరద బాధితులను ఎట్లున్నారని అట్కాయించిందా ఏది మనం కూడా పోయి సారు పరామర్శను పర్యవేక్షిద్దాం పారి పొంగులేడి సారు రోడ్డు తెంపుకొని ఇట్లా మొత్తం ఆగం ఆగం చందన చందన చేసిందని సీఎం సార్తో చెప్తున్నట్టే ఉన్నాడు ఇట్లా వరద ప్రాంతాన్ని మొత్తం కలెదిరిగి చూసిన సీఎం సారు సీదా పబ్లిక్ దగ్గరికి పోయిండు వాళ్ళ వాడకట్టుల పరిస్థితి కూడా చూసిండట వరదలు పాడగాను ప్రజలను నాగం చేసినాయి ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నీళ్లు రాలేదు ఇట్లా అంతనాశనం చేస్తే అనేది కూడా తెలియకపాయా అని అందరూ ముచ్చట పెట్టినట్టే ఉన్నారు

ఇన్న రైట్ల తక్షణ సహాయం పదివేలు ఇస్తాం అనగానే ఆడున్న కొందరు మహిళలు ఎందుకు సారు మీ పదివేలు పదివేలు దేనికి ఇస్తున్నారని గట్టిగానే లొల్లిసిర్రు ఆడున్న బుడ్డలీడర్లు వాళ్ళ మాటలు బయటకు వినిపియకుండా ఆపినట్టే ఉన్నారు అయ్యా సీఎం సారు మీరు పదివేలు ఎందుకు కూడా వాళ్లకు సమాధానం చెప్పాలి అంతగానో నష్టపోయిన వాళ్లకు మీరు ఇచ్చే పదివేలు పాయమాలతోని ఏపాటి మేలు జరుగుతుంది అయినా వానలు పడతాయని ఎరకే ఉండే ముందుగాలనే రక్షక బలగాలను కేంద్రం నుంచి రప్పియకుండా లాపర్వాహి జరగాల్సిన నష్టమంతా జరిగిపాయే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఈ ఐదు ఏంది సార్ డౌన్ 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 అగో వరదలు వచ్చి అందరూ చెప్పరాని తిప్పలు వాడుతుంటే వానల సైతం లెక్క చేయకుండా ఇప్పుడు సీఎం డౌన్ డౌన్ అని ఎవరు నినాదాలు ఎత్తుకుని బాలన్న అంటారా ఎవరు ఎందుకు అంటుర్రో అన్ని ముచ్చట తెలవాలంటే చెప్పుడు కాదు డైరెక్ట్ చూడండి అగో మస్తు మందే ఉన్నారు ఇట్లా పబ్లిక్ అంతా కోపంతో సీఎం డౌన్ డౌన్ అంటుంటే ఆడున్న పోలీసులు అంతా వాళ్ళను పక్కకు పట్టుకపోతున్నట్టు కొడతలేదు అయినా ఇప్పుడు ఇట్లా ముఖ్యమంత్రి మీదికి ఏడ తిరగబడ్డారు అంటారా ఏడనో కాదు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఖమ్మం పర్యటన పోయింది కదా మున్నేరు వాగు వచ్చి మా ఇండ్లను మొత్తం ముంచిపోతే దీప మారిపోయినాక సమర్ పోసి మళ్ళా ఒత్తిపెట్టేదందుకు వచ్చినట్టు ఇప్పుడు ఇంత ఆలస్యంగా వచ్చునేందుకు ఎందుకు వస్తున్నాడని సీఎం సారు కారణం ఆపేదందుకు ఇట్లా లొల్లికి ఎత్తుకున్నారట బంధుకులు పట్టుకుని బందోబస్తుకు పోయిన పోలీసులు అట్లా ఎదురు తిరుగుతున్నోలను బందుకు గురు అయ్యా సీఎం సారు మీరు ఇట్లా పబ్లిక్ ను వలకరించేందుకు మంచిగానే వచ్చిండ్రు కానీ కారు దిగి ఒక్కలతో మాట్లాడితే వాళ్ళ కష్టాలు తెలిసేటి మీదనే ఉండి చెయ్యలు ఊపుకుంటా పోతే మీ చె సర్కారులకు వాళ్ళ గోసలు ఎట్లా తెలుస్తాయి ఖమ్మం జిల్లాల ముగ్గురు మంత్రులు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంతమంది ఉండి ఏం లాభం కాడ కావాలి పెట్టినట్టు ఉన్నది తప్పితే కష్టాల ఉన్నోలను ఆదుకునేందుకు లేనట్టే ఉన్నది రెండు దినాల సంది తిండి టీకాన లేక బంగ్లాల మీద ఉండి వరద బాధితులు తిప్పలు పడుతుంటే కూడా వచ్చి పట్టించుకునే నాదుడే లేడు మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏలువడలకు వచ్చిన తొలతల ఏమంటరి మేము పాలకులం కాదు సేవకులం ఇది ప్రజాపాలన అని ప్రగల్భాలు కదా మీ మాటలన్నీ నీలమూటలేనా సారు అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు ఏపీ సీఎం చంద్రాల సారు కంటి నిండా నిద్రపోతలేడట కడుపు నిండా కూడా తింటున్నాడో లేడో వరదల వాళ్ళను బయటకు తీసుకొచ్చేందుకు తాకతకు మెచ్చి దాన్లాడుతున్నాడట ఒకనాడు అంటే రెండే గంటలు నిద్రపోయిందట ఇరవై రెండు గంటలు మేలుకతోనే ఉండి వరద బాధితుల మంచిషేట అగో సీఎం సారు సిమ్మన సీకర్లు కూడా ఇట్లా ప్రకాశం బ్యారేజీ కాడికి వచ్చి వరద తగ్గుతుందా అట్లనే వస్తున్నదా అని అరుచుకున్నట్టే అనిపిస్తలేదు ఇట్లా చంద్రరావు సార్ ఎక్కువ మీటింగులు పెట్టి ఆఫీసర్లకు ఆర్డర్లు వేసుకుంటా ప్రజలకు తిప్పలు కాకుండా చూసుకోవాలని విజయవాడలోనే ఉండుకుంటా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటున్నాడట ఇప్పటికే సెంట్రల్ సర్కార్తో మాట్లాడి ఇంకా కొంతమంది ఎన్డీఆర్ఏ బృందాలను పంపమని ప్రధాని మోడీ సార్ను అడిగినట్టే ఉన్నాడు మోడీ సార్ కూడా బిరానా పంపిస్తామని అన్నడుగా అవ్వచ్చు విజయవాడల పబ్లిక్ను కలిసి మా కూటమి ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నది కాబట్టి మీరు ఏం పరిశాన కాకుండా రి మిమ్మల ఫైలంగా ఉంచే బాధ్యత మాది ఈ ఒక్క గడియే ఓపిక పట్టుండ్రి మేము మిమ్మల్ని గడ్డకు చేస్తామా అన్నారట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రాల సారు చేస్తున్నట్టే తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కూడా చేస్తే ఇలా తెలంగాణలో తెలివైన సీఎం రేవంత్ రెడ్డి సారు అని ప్రజలు కూడా జేజేలు కొడుదురుగా అవ్వచ్చు ఎందుకంటే ఏపీలో ఏడికి పోయినా చంద్రాల సారుతోనే ప్రజలు బాధలు చెప్పుకుంటుంటే తెలంగాణలో మాత్రం రేవంతాల సారు కార్ల వచ్చుడు చూసి సీఎం డౌన్ డౌన్ అనవాటే వరదలు వస్తున్నప్పుడు ఏడున్నాడో కానీ ఇప్పుడు అంత అయిపోయినాక పోయి పదివేలు సాయం ఇస్తా అనగానే పబ్లిక్ నమ్ముతారా అంటారు ఈ ముచ్చటినోళ్ళు కార్ పార్టీ లీడర్లు కావాలంటే వరద భావితులకు సాయం చేయాలన్నట సాయం చేసే గుణం లేకుంటే సప్పుడు చేయకపోయి ఫామ్ హౌస్లో పరాగతగా వండుకోవాలట అట్లా కాకుండా బయట దేశం పోయి జలసాలు చేయాలన్నట అట్లా చేయమని కాయిశగా అన్న ఆ లీడర్ ఎవరు ఎందుకు అన్నాడు అట్లా అంటారా ఈయనుండ్రి మీరే అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల గారు ఇక మీ మాటలు వినబెట్టుండ్రి సహాయాన్ని మనం చెయ్యాలి ఒకవేళ మనకు సహాయం చెయ్యాలన్న ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి మనకిప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు కానీ ఉత్తగనే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు ఇన్నరా ఏమంటున్నాడో కార్ పార్టీ లీడర్లు కావాలని ప్రజలకు కాంగ్రెస్ సర్కారు మీద కోపం వచ్చే పనులు చేస్తున్నారట ఇట్లా లేనిది ఉన్నట్టు కొత్త పుట్టించి ప్రజలను పరిచయం చేయొద్దు అనుకొచ్చిండు మొన్న కేటీఆర్ సార్ బయట దేశం పోయిండు అందుకే బయట దేశం ఓనర్ ఇట్లా సీఎం సార్ అంటున్నాడా ఎట్లా అయ్యా సీఎం గారు వాళ్ళు అంటున్నారని కాదు కానీ అంత పెద్ద వరదలు వచ్చి పబ్లిక్ అంత గోసలు పడుకుంటా బిల్డింగ్ల మీదకి వచ్చి మమ్మల్లా కాపాడుండ్రి 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 అని మొత్తుకుంటుంటే మీ సర్కారు ఏం చేస్తున్నది సారు గుడ్డి గుర్రాల పనులు దోముతుందా గాడుదలు పెట్టే గుడ్లు మీరు కూడా ఏ ఫామ్ హౌస్లో అంటున్నారు ఇంకేడన ఉన్నారా వానకాలం వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవ్వే బాధలు కారు పార్టీ ఏలుబడి సక్కగలేదని లేదని కాంగ్రెస్ను అధికారంలోకి తీస్తే వానలు పడి వరదలు వచ్చి గవ్వే గోసలు ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు తెలంగాణ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది అయినా లీడర్ల మీద పొద్దుబోడు పక్కకు పెట్టి పాలన మీద కాయసు పెడితే ప్రజలే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫలితానం చెప్తారు కదా అట్లా చేయకుండా ఇట్ల పొద్దుబోగుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటి నొల్లు Bye. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏడున్నాడు రాష్ట్రంలో వచ్చి పబ్లిక్ అధికారంలో ఉన్నా లేకున్నా అన్ని చేస్తానని మొన్నటి దాకా చెప్పిన కేసీఆర్ సార్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేడో మూడు దినాల సంధి వానలు ముంచెత్తి వస్తున్నాయి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు వాగులు వంకలు డొంకలు మొత్తం పొంగి పొర్లుతున్నాయి ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు సగం పట్నం ఆగం ఆగం చందన చేసింది రాష్ట్రంలో ఎన్నిగానం గోసలుంటే మరి ప్రజానాయకుడు ప్రజల పక్షాన నిలబడతా అన్న మాజీ సీఎం కేసీఆర్ సార్ ఏడున్నాడు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా వరదల గురించి మాట్లాడతా లేడు మొన్ననే కన్నబిడ్డ కవిత మేడం బెయిల్ మీద జైలు నుంచి వచ్చింది ఇక పబ్లిక్ తో నాకు ఏం పని లేదా ఇట్లా అనుకొని ఫామ్ హౌస్ లోనే ఉన్నాడా కార్పాటి లీడర్లు కూడా ఎక్కువ మంది ఏడికి పోయి పబ్లిక్ ను అంతగానం బలకరిస్తా లేనట్టు అనిపిస్తున్నది ఏమనంటే ప్రెస్ మీట్లు పెట్టి మైకు పట్టుకొని మళ్ళీ సర్కారు మీద తప్పులు తీసుడు తప్పితే ఏం చేస్తలేరు అయ్యా కేసీఆర్ సార్ మళ్ళొచ్చే తేపకన్నా మీరు ముఖ్యమంత్రి అయితారని ఆశలు కూడా సారించుకున్నారా ఎట్లా ఏమన్నా ఉంటే నా కొడుకు కేటీఆర్ చూసుకుంటాడానికి ఇట్లా జాలించుకున్నారా ఎట్లా ఉపన్యాసాలు ఏమంటే మాత్రము ఊరంతా నాదే అన్నట్టు తెలంగాణకు కావలి కుక్క లెక్క పనిచేస్తా అంటారు రాష్ట్ర ప్రజల కాలికి ముళ్ళు ఇరిగితే పంటితోని తీస్తా అంటిరి ఇంత ఆపదిలా ఉంటే మాత్రం ఇప్పుడు ప్రజలను ఆదుకునేదందుకు రావస్తా లేదా అంటున్నారు ఈ ముచ్చటినొళ్ళు వరదల వాళ్ళకు అప్పటి మనం అవసరాలు వెళ్ళేదందుకు మళ్ళీ సర్కారు ఓ మంచి ఆలోచన చేసిందట అగో దిక్కు రెండు దినాల సంధి తినేదందుకు తిండి లేక అవస్థలు పడుతుంటే ఇప్పటి వరకు సర్కారు సాయం చేసింది లేదు జరిగిన నష్టం మొత్తము జరిగిపోయినాక ఇప్పుడు అంత పెద్ద ఆలోచన ఏం చేసింది అంటారా ఇనుండ్రి అయ్యా మల్లుబట్టి విక్రమార్కుల వారు ఏం ఆలోచన చెప్పుండ్రి ప్రజల కోసం తప్పించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాత్కాలిక ఉపశమనం కోసం అంటే ఈ రోజు రేపు ఎల్లుండి నుండి గడవటం కోసం దానికోసం గ్రాసరీ వారికి కావాల్సినటువంటి వంట సామానులని గ్రాసరీ ఉప్పు పప్పు బియ్యం మంచు నూనె తదితర సామాగ్రిని వెంటనే పంపిణీ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఉంటాం ఎప్పుడొస్తారు సారు మరి పప్పు ఉప్పు నూనెలు ఇంకా రెండు మూడు దినాల తర్వాత ఇస్తారా అందరూ ఆకలితోని అలమటించి చచ్చిపోయిన తర్వాత దాటే ఉన్నారు కదా మీ అధికారులు కూడా మీ శై సర్కార్ లీడర్లు పనిచేసినట్టే చేస్తుర్రు అయ్యా ఆకలితోని చచ్చిపోతున్నాము అన్నమో రామచంద్ర అని వరదల్లా చిక్కుకున్న బాధితులు బువ్వ కోసం ఆర్తనాదాలు చేస్తుర్రు నెత్తిలో నోరు పెట్టుకుని ప్రజలు మొత్తుకుంటున్నారా రాని మీరు ఇప్పుడు వచ్చి తాత్కాలిక ఉపశమనం అని చెప్పి పప్పులు ఉప్పులు చేతుల పెట్టి చేతులు దులుపుకుందామని ఎట్లా అయ్యా బట్టి విక్రమార్క సారు ఇప్పటికే మీ చేయి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల లోపంతోని వరద బాధితులను ఆదుకున్నట్లు ఆగమయ్యు అయినా వరదల చిక్కుకున్నోళ్లకు అప్పటి మందం అవసరాలు ఎల్లదీసుడు కాదు నిలవనీడ చేయాలే బట్టకు పొట్టకు బాసడగా నిలబడాలే ఇందిరామయ్యులు గట్టి చే వాళ్లకు సకల సవలతులు చెయ్యన్రీ లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీ పని పబ్లిక్ ముంగడ ముంగడ గట్టిగానే ఉన్నారు అంటుర్రు ఏ ముచ్చటినొళ్ళు రాష్ట్రంలో వరదలు వచ్చి పబ్లిక్ అతలా ఆగం ఆగం చందన చందన అవుతుంటే మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఏడున్నాడు ఏం చేస్తున్నాడని కార్ పార్టీ లీడరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అంటున్నాడు అగో సీఎం సార్ మీటింగ్ పెట్టి ఆఫీసు ఆర్డర్లు వేసుకుంటే ఉండే మళ్ళా ఏడున్నాడని అంటున్నాడు ఏంది కథ అంటారా అయ్యను అయ్యా జగదీష్ రెడ్డి గారు ఇక అందుకోన్రీ లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భయపడుతుంటే తిండి కొరకు మనుషుల కొరకు హాకారాలు ఇస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి ఏమంటున్నాడో ముఖ్యమంత్రి సార్ ఏడున్నాడో అందరికీ మరి మీ కార్ పార్టీ లీడర్లు రెడిగిపోయినరు అధికారంలో ఉంటేనే ప్రజలకు సాయం చేస్తారా సేవలు చేస్తారా అధికారంలో లేకపోతే ఉన్న సర్కారును ఎత్తి పొడుచుకుంటా ఇట్లా ఉద్దెర పంచాదులు తీస్తారా అయినా అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరుగా అధికారంలో లేనప్పుడు ఓ తీరుగా ఇట్లా లీడర్లు మాట్లాడు బంద్ చేసి ఇటువంటి కష్టకాలంలో ప్రజలను కాపాడేందుకు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలి గానీ ప్రజల ఆపదని కూడా రాజకీయం చేసుడు ఒక కార్ పార్టీ లీడర్ ఆకలితో ప్రజలను మట్టిస్తుంటే నడుమంటి భుజాల మంటి లోతు గంటలకు గంటలు నిలబడుతుంటే వాళ్ళని రక్షించేందుకు ఏర్పాట్లు చేయవలసింది పోయి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఫేకుడేందో కాంగ్రెస్ ఎలాగో వరద బాధితులను కాపాడుట్లా ఫెయిల్ అయింది అంటురు మరి మీ కారు పార్టీ లీడర్లు ఎంతగానో పడి తిరుగుతున్నారు పబ్లిక్ ను పలకరిస్తున్నారు బాధితులకు సాయం చేసిర్రు మరి మీరు కూడా వరదల జిక్కున్ను కలవక ఏ పామ్ వండుకున్నారు అంటే మీరు చేస్తే సంసారం అది చేస్తే వ్యభిచారమా ఎట్లా మీ కారు పార్టీ ఏలువడల మాజీ సీఎం కేసీఆర్ సారు వరదలు వచ్చినప్పుడు వేసుకొని పోయి ఎంతమందిని పలకరించుండు కాంగ్రెస్ వాళ్ళు ఏం సుధపూసలు కాదు మీ కారు పార్టీ వాళ్ళు ఏం సుఖమైన వాళ్ళు కాదు మీ రాజకీయం లీడర్ల గురించి తెలియదా అంటితే జుట్టు అందకపోతే కాళ్ళ అన్నట్టు చూస్తారు ఎటొచ్చి ఆగమయ్యేది ప్రజలే అంటురు ముచ్చటి చటిన్నోళ్ళు దళ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ సారు ఆఫీసులందరినీ పిలుసుకొని కాయిస్గా మీటింగ్ పెట్టిండట ఆసుపత్రుల అవస్థలు అవుతున్నాయని బాధిత పేషెంట్లు దామోదర సార్కు గోడు చెప్పుకుంటే సవలవుతులు మంచిగా చేయాలని సమావేశం అయ్యిండ ఎందుకేం కథనో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుసుకుందాం పారి సర్కార దావకానలల్లో మెడికల్ కాలేజీలల్లో ఇప్పటిసంది ఎక్కువ మంది సెక్యూరిటీని పెట్టాలని అనుకొచ్చిండట మొన్న కలకత్తా సర్కారు దావకాల్లో లేడీ జూనియర్ డాక్టర్ను ఖరాబు చేసి చంపిండ్రు కదా ప్రతి దావకానుల సీసీ కెమెరాలు ఎక్కువ మంది సెక్యూరిటీని పెట్టాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు పంపిందట అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సర్కారు దావకాన్లలో మెడికల్ కాలేజీలల్లో ఈ సవలతులు చేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట అయ్యా దామోదర సారు ఒక సెక్యూరిటీ సీసీ కెమెరాలు పెడితే అయిపోదు ఏ సర్కారు దావకానులో చూసినా ఆ చక్కగా సవలతులు లేవు ఓ దావకాల్లో మందులు తారీఖు అయిపోయి ఉంటాయి ఇంకో దగ్గర పరీక్షలు చేసే నర్సులు కాంపౌండర్లే అందుబాటులో ఉండరు మీదకెళ్ళి మళ్ళా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న పైసలతోని జీతాలు తీసుకొని మళ్ళా పేషెంట్ల మీదకే మరలవాడు ఇట్లా చాలా తక్లీవులు ఉన్నాయి అవిడి మీద కూడా మంచిగా నజర్ పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ దావకాలకు ధీటుగా నడిపిన్ అట్లా చేస్తే గవర్నమెంట్ దావకాలకే వచ్చి ప్రజలు ట్రీట్మెంట్ చేయించుకుంటారు గాయ గురని చెయ్యిర్రీ అయినా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేదాకా ఉత్తగా ఉండి పెద్ద కోర్టు చెప్పేదాకా సెక్యూరిటీ సీసీ కెమెరాలు పెట్టని మీ పనితనం చూస్తేనే మీకు దావకాలు మీద ఎంత అవగాహన ఉందో అర్థమవుతుంది అంటుర్రు ఈ ముచ్చటినొళ్ళు ఆపదల ఉన్నప్పుడు డ్రోను అస్సలు ఉపయోగపడుతున్నదట అది చిన్న కెమెరాను మోసుకుంటా పోతుంది అటువంటిది డ్రోను ఆపదల అక్కెరకొచ్చుడు ఏంది గాలి మోటార్ సాయపడ్డది అంటే నమ్మొచ్చు ఎందుకంటే అందులో వచ్చిన ఆపదల ఉన్నోళ్ళను ఎక్కించుకొని పోవచ్చు డ్రోన్తోని ఏం ఆపది గట్టెక్కింది అంటారా చూడు అగో సూచి ఇట్లా పడవలలో అన్నం పాకెట్లు పట్టుకొచ్చి బిల్డింగుల మీద ఉన్న బాధితులకు డ్రోను అన్నం పెడుతుంది వరదల బురదల రెండు దినాల సంధి బువ్వ లేకుండా ఆకలితోని ఉన్న పబ్లిక్ డ్రోన్ ఇట్లా అన్నం తీసుకుపోయి పెడుతున్న ఈ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లైరగమరగ దింపుతున్నారు బెజవాడల పెద్ద ఎత్తున వచ్చినాయి కదా ఇప్పటికే చంద్రాల సార్ ఆఫీసులతో మాట్లాడి బిల్డింగ్ల మీద ఉండోళ్లను బయటకు తీసుకురమ్మని చెప్పిండు ఎప్పటికప్పుడు బాధితుల గురించి సీఎం సార్ అరుసుకుంటూనే ఉన్నాడట ఇప్పుడు ఇట్లా మనుషుల కంటే ఎక్కువ డ్రోన్లు కూడా పనిచేస్తున్నాయని పబ్లిక్ అనుకుంటున్నారు డ్రోన్లతోని కూడా మనుషులకు సాయం అందుతున్నది ఆకలి తీరుతున్నది అవి రుణం నిజంగా ఎప్పటికీ తీర్చుకోలేనిది ఇసొంటి ఇకమతులతోనన్న వర చాలు అంటురు ఈ ముచ్చటి మెదక్ జిల్లా తూప్రాన్లో ఉన్న బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ తొమ్మిదవ తరగతి పోరగాళ్లను పదవ తరగతి పోరగాళ్లు ఈపుల వాతలు వచ్చే తటు కొట్టిరట పొట్టివని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొడుతుంది అన్నట్టు పదవ తరగతి పోరగాళ్ల పరిస్థితి అయ్యిందట ఈ వీడియోను చూసినాకనైనా చదువుకునే పోరాగాళ్ళు కొందరు మారినా సంతోషమే పెద్ద మనుషులు క్లాసు వీకుతుంటే మంచిగా చేతులు కట్టుకొని నాలెకు ముఖాలు వేసుకున్న ఈ నాలె ముసుగా లేనట పదవ క్లాస్ పోరగాన్లు నడిజాము రాత్రి నిద్రలు వేసిర్రట తొమ్మిదో తరగతి పోరగానులను కొడుతుంటే ఏడవరుతారో అని అనుమానం రాకుండా నోట్లే బట్ట పీలకలు వచ్చి బాగా కొట్టిరట ఇన్ఫరాడ్లతో ఇయ్యరా మయ్యరా ఈ పంత చూపిర్రట మేడం వల్ల తొమ్మిదో తరగతి పిల్లల తరపులు కూడా పదో తరగతి పిల్లల ఇట్లానే తప్పరిచి సారీ చెప్తే ఒంతు ముట్టిపోతదా అది సరేగానే ఇంతకు ముదాలు కూడా ఇట్లనే కదా మేడం అసొంటి పిల్లలను మార్చేటట్టు పాఠాలు చెప్పి ప్రయోజకులను చేసే జిమ్మెదారి మీ టీచర్ల మీదనే ఉంటుంది అయినా టీచర్లు కూడా తెల్లందాగా డ్యూటీలు చేసుకుంటా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకుండా కీసులాటలు పెట్టుకోకుండా కావలి గాయాలా అని సర్కారు చెప్పినా గాని కొందరు టీచర్లు లాపర్వా చేస్తూ ఎట్లా అందుకే వీళ్ళిట కొట్టుకునే గాడికి పోయిందా ఏమో గానీ అయ్యా మీరు మంచిగా చిన్నప్పటి సందే కొట్టుకొని తిట్టుకొని కేసుల్లో ఎరికితే పోలీస్ స్టేషన్ లో రౌడీ సీటు ఓపెన్ అవుతది ఏడముత్యం అంత గడబడ జరిగినా పోలీసులు వచ్చి మిమ్మల్లా వేసుకొని పోతారు ఇప్పుడు మీకు తెలిసి రావాలంటే మీకు కరెక్ట్ పనిష్మెంట్ ఏందంటే టీసీలు ఇచ్చి పంపిస్తుర్రు మీరు ఏడ చదువుకుంటారు ఇప్పటిసంది బుద్ధిగా చదువుకుంటారని గట్టిగా క్లాస్ ఇచ్చిర్రు సినిమాలు చూసే ఇట్లా తయారైతున్నారు రాయట్ల పోరగా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు ఎన్ని ఎలా పడుతున్న వానలకు వాగులు వంకలు డొంకలు దుంకుడు దుంకిపోతుంటే ఇండ్లకు ఇండ్లే మునిగి ప్రజలు సాయం కోసం చేతులు చాపుతురు కదా వాళ్ళ బాధల వాళ్ళు ఉంటే కొందరు వలలు తెచ్చిండ్రు వరదలై వాడుతున్న నీళ్ళల్లో చేపలు పడుతుర్రు ఎవల హుషార్లో వాళ్ళు ఉన్నారు చేపలు కూడా మంచిగానే చెప్తున్నాయి వరెవా మాలేస్క మందే వచ్చి వలలు ఇస్తున్నారు కదా చేపలే చేపలు మహబూబాద్ జిల్లా ఈదుల పూసలపల్లిలున్న రాళ్లవాగుల ఇట్లా ఎదురెక్కుతున్న చేపలను వలలు వరిసి పడతనే ఉండ్రు చేపలు కూడా వలలలో సిక్కి దొరుకుతనే ఉన్నాయి రాళ్లవాగు చుట్టుముట్టు ఉన్న ఊర్లలో ఏ ఇంట్లో చూసినా చేపల కూరనే వండుకున్నట్టు అనిపిస్తలేదు శ్రావణం గుడి వెళ్ళిపోయింది కాబట్టి ఏ ఇంట్లో చూసినా మెంతులు నూరి మసాలాలు దంచి మంచిగా చేపల పులుసు పెట్టుకున్నట్టే అనిపిస్తున్నది తక్కువ చేపల చూడుండ్రీ దొరికినాయి దొరికినట్టు మార్కెట్లకు జారగొటీరట ఓ చేపలు పట్టేటోళ్ళు జర పైలము మీరు వీటిని పట్టే మురిపెమ్లా ఉండి వరదలు ఎక్కువైతుంటే గమనించకుండా లాపర్వా చేశారు నీళ్ళు గిట్లా ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తే గడ్డకు పోండి ఎందుకంటే నీళ్ళను నమ్మలేము ఎప్పుడు ఎక్కువ అయ్యేది తెలియదు ఎప్పుడు తక్కువ ఏది తెలియదు అంటున్నారు ఈ ముచ్చటి నోళ్ళు పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసింది అన్నట్టు చేస్తున్నదట ఓ జంట భర్త తప్పు చేస్తే భార్యనో భార్య తప్పు చేస్తే భర్తనో అట్లా చేసుడు తప్పు మనం అట్లా చేస్తే వ్యభిచారం చేసినంత సమానమని ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి కానీ ఇద్దరు తోడు దొంగలై ఎంత బుద్ధి తక్కువ పని చేసే రోజు చెప్తా పాన్రి అక్యూజ్డ్ పేరు జసీల్ తర్వాత ప్రీతి ఉంది ఇద్దరు కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడుకి నేటివ్ ఉన్నారు కర్రె మూసుకు కప్పుకొని వగలమారి ఏడుపు ఏడుచుకుంటూ వస్తున్న ఈ వయారి బామ పేరు ప్రీతి పొంటే మాస్కు కప్పుకొని వస్తున్న ఆ మోతవారి మొగైన పేరు జెసీలు ఈ ఇద్దరాల మొగలు ఆన్లైన్లో మార్కెటింగ్ పేరుతోని ఎవరైనా సామాన్లు బుకింగ్ చేసుకుంటే వాళ్ళ నంబర్లు దొరకబట్టి మీరు అమెరికా నుంచి ఈ సామాను కొనేదందుకు ఆర్డర్ పెట్టిర్రు అది పోయి కస్టమ్స్ అధికారుల తన ఉన్నది మీరు ఆర్డర్ పెట్టిన దాంట్లో గంజాయి ఉంది డ్రగ్స్ ఉంది అని ఎవ్వెవ్వో మాయ మాటలు చెప్పి బొగులు వాటిచ్చి మీరిన్ని పైసలు ఆన్లైన్లో మాకు పంపిస్తే ఆ సామాను వాపసు పంపిస్తాము మళ్ళా మీరు ఆర్డర్ పెట్టిందే పెట్టి పంపిస్తారు అని ఒక తెలంగాణలో ఏపీలనో కాదు ఏకంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ దందా చాలు చేసి దేశం మొత్తం మీద ఇప్పటికీ నూట యాభై మందిని ఆన్లైన్ అంగట్ల మోసం చేసిరట తెలంగాణలో పదిహేను కేసులనే మూడు కోట్ల రూపాయల పైకం కమాయించిరంటే వాళ్ళు ఎంత కరడు కట్టిన సైబర్ నేరగాల్లో అర్థం చేసుకోవచ్చు పదిహేను కేసుల లెక్క చూస్తేనే మూడు కోట్ల రూపాయలంటే నూట యాభై కేసులకు ఎంత పైకమో ఆలోచన చెయ్యి దొంగతనం ఇంకేదో దాగదలు చూడుండ్రి అన్నట్టే వీళ్ళ సైబర్ నేరం కూడా బయటపడ్డది వరంగల్లా పట్టుబడ్డరు చూసిండ్రు కదా ప్రజలారా ఆన్లైన్లో మీరు పెట్టిన ఆర్డర్లు తెలుసుకొని పోలీస్ చేసి ఓటీపీలు అడిగితే మీరు చెప్పిర్రంటే మీ నెత్తిని మీరే కత్తి లేకుండా నున్నగా గీక్కున్న ఇద్దరు ఎంత పైలంగా ఉంటే అంత మంచిది అయినా ఓటీపీలు చెప్పమని ఏ కంపెనీలు అడిగాయి ఏటీఎంల పిన్ నెంబర్లు మొత్తానికే అడిగాయి ఆలాజిక్కు లాజిక్కు తెలియకుండా ఎట్లా మోసపోతారో ఏం కదనో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు ఇవి ఇవి అలానే తెచ్చిన ముచ్చినట్లు ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కామెంట్ చేస్తున్నారు బాగా లైకులు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లనే ఆదరించారు ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు ఇన్పిస్తూనే ఉంటా ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటాయని